హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మాధురి సన్షైన్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మేము ఇప్పుడు డిస్నీ వరల్డ్కి వెళ్తున్నామండి. డిస్నీ వరల్డ్లో ఎప్కాట్ థీమ్ పార్క్ వెళ్తున్నాం అనమాట. సో అది ఆర్లాండోలో ఉంది. సో మేము ట్యాంపోలో ఉంటాం కదా, ట్యాంపా నుంచి ఆర్లాండోకి 1.5 అవర్ డ్రైవ్ అనమాట. సో మేము ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాము. ఫుల్ ట్రాఫిక్ ఉంది ఈరోజు, చాలా రెయిన్ కూడా వస్తుందన్నమాట. సో చాలాసేపు అయింది స్టార్ట్ అయ్యి, కానీ రెయిన్ వల్ల ట్రాఫిక్ స్లో అయిపోయింది. సో వెళ్తున్నాము. ఓ దేవాన్ష్, ఎక్కడికి వెళ్తున్నాం మనం? డిస్నీ ల్యాండ్ కదరా, డిస్నీ వరల్డ్. డిస్నీ ల్యాండ్ వచ్చేసి కాలిఫోర్నియాలో ఉందండి, ఇక్కడ డిస్నీ వరల్డ్ ఆర్లాండో. టైర్డ్ అయిపోయావా? అయిపోయింది. ఆల్మోస్ట్ రీచింగ్ ఆర్లాండో. యా, వెరీ ఫార్, వెరీ ఫార్ అవే ఫ్రమ్ అవర్ హౌస్ అంట చుక్క. ఎస్ నానా, లాంగ్ డ్రైవ్ అంట. సో ఇక్కడ కార్ పార్కింగ్ ఫ్రీ ఏం కాదండి. సో కార్ పార్కింగ్కి $30 అనమాట. ఇక్కడ పే చేసి లోపలికి వెళ్తున్నాము. అబ్బా చాలా రెయిన్. అబ్బా రెయిన్ చూస్తుంటే హాయిగా ఉంది కదా, ఇన్ని రోజు ఎండ చూసి చూసి. అదే కదా. డిస్నీ వరల్డ్. సో మేము రీచ్ అయిపోయామండి. సో ఇక్కడ సెక్యూరిటీ చెక్ జరుగుతుంది అనమాట. సో అందుకే ఇక్కడ క్యూలో నిలబడ్డాము. బిగ్ బాల్ ఆన్లైన్ లో బుక్ చేసినాం అనమాట టికెట్స్. సో ఇక్కడ వచ్చాక ఇది ఇచ్చారు పాసెస్ అసలువి. సో మా నలుగురికి 4 పాసెస్ అనమాట. సో ఈ డిస్నీ వరల్డ్లో 4 పార్క్స్ ఉంటాయండి. మ్యాజిక్ కింగ్డమ్ అనేసి, ఇప్పుడేమో ఎప్కాట్లో ఉన్నాం కదా, ఎప్కాట్ థీమ్ పార్క్, ఇంకా డిస్నీస్ హాలీవుడ్ స్టూడియోస్, ఇంకోటేమో అనిమల్ కింగ్డమ్. సో 4 పార్క్స్ అనమాట డిస్నీ వరల్డ్. సో మేము ఈ 4 పార్క్స్కి టికెట్ ఆల్రెడీ బుక్ చేసుకున్నాం కూడా. సో 4 పార్క్స్ కలిసి 1 పర్సన్కి $250 పడింది. సో మేము 4 మెంబర్స్ కదండి, సో అలా 1000 పైన పడింది అనమాట. సో ఇంకా వెళ్దాం, స్టార్ట్ చేద్దాం చూడడం. మేము ఏమేమి చూస్తామో అవన్నీ క్యాప్చర్ చేసి మీతో కూడా షేర్ చేసుకోవాలని నా ఆశ అనమాట. పదండి. సో ఈ బిగ్ బాల్ ఉంది కదండి, ఇప్పుడు దీని కింద నుంచి మేము పోతున్నాం అనమాట. అశోక జాగ్రత్త, బాల్ మీద పడింది. సో మేము రాగానే ఫస్ట్ వచ్చి ఇక్కడ లైన్ లో నిలబడ్డామండి. చాలా బిగ్ క్యూ ఉంది అనమాట ఇక్కడ. స్పేస్ షిప్ ఎర్త్ అనేసి ఫస్ట్ ఆ రైట్ వచ్చాము. సో లోపలికి వెళ్దాము. రెయిన్ రావడం వల్ల మేము లేట్ గా వచ్చేసామండి, లేకపోతే ఇంట్లో నుంచి అయితే మార్నింగ్ 10:00 స్టార్ట్ అయ్యాము. 11:00 రావాల్సింది, కానీ 11:30 వచ్చాము. రాగానే ఎంట్రన్స్ లో పాసెస్ కలెక్ట్ చేసుకొని తర్వాత వాష్రూమ్ కి వెళ్ళి రంత్ అయిపోయి ఇప్పుడు స్పేస్ షిప్ ఎర్త్ క్యూలో నింపడం అనమాట ఈ రైడ్ కోసము. చూడాలి ఎలా ఉందో. ఎప్కాట్ లోకి ఎంటర్ అవగానే ఫస్ట్ రైడ్ అనమాట మాది ఇప్పుడు. నిజం మనుషులా, రియల్ కనిపిస్తున్నారు కదా చూసేకి. సేమ్ అండి, నిజంగా కనిపిస్తుంది తెలుసా. స్పేస్ షిప్ ఎర్త్ వచ్చేసి మేము వెళ్తున్నది మొత్తం పాస్ట్ నుంచి ఫ్యూచర్ అనమాట. అన్ని సివిలైజేషన్స్ గురించి చెప్తున్నారు, చూపిస్తున్నారు.
న్యూస్ పేపర్ ప్రింటరా ఇది? ఆ టైంలో ఆయన న్యూస్ పేపర్ చదివిస్తున్నాడు. సో స్పేషియప్ అయిపోయింది రైడ్ సో పాస్ట్ నుంచి ఫ్యూచర్ అనమాట, బిగినింగ్ ఆఫ్ ద ఫ్యూచర్ దాకా ఆ రైడ్ అనమాట. సో లోపలంతా చాలా బాగా అనిపించింది. అలాంటి రైడ్స్ నాకు చాలా ఇష్టము. సో రోలర్ కోస్టర్స్ అవన్నీ నాకు పెద్దగా ఇష్టం ఉండదు, భయం కూడా. సో ఇప్పుడు నెక్స్ట్ రైడ్ కోసం అనేసి వెళ్తున్నాము. నెక్స్ట్ రైడ్ ఏమెళ్తామో తెలియదు ఇంకా. సో మ్యాప్ చూసుకుంటూ వెళ్ళడమే. ఎంత బాగుంది కదా ఇదంతా చూడండి, ఫ్లవర్స్ అందరూ తీర్చిదిద్దారు. ఫ్లవర్స్ అని రియల్ ఫ్లవర్స్ డొనాల్డ్. మాది ఏమో హంగ్రీ అంట. ఏమో నెక్స్ట్ రైడ్ వెళ్దామా లేకపోతే ఫస్ట్ లంచ్ చేద్దామా? ఓకే. సో మేము ఇక్కడికి వచ్చి కూర్చున్నామండి లంచ్ తిందా లంచ్ చేద్దామని చెప్పేసి. సో మేము ఇంట్లో నుంచి మేము లంచ్ ప్రిపేర్ చేసుకొని వచ్చామన్నమాట. సో చూపిస్తాను ఇదిగోండి, ఇంట్లో నుంచి మేము వెజ్ పులావ్ను టమాటో పచ్చడి చేసుకొచ్చాము అన్నమాట. సో ఇదిగోండి మా భోజనం అన్నమాట, మా హనోకి. సో మేము రావడమే లేట్ వచ్చాం కదండి, సో రాగానే లంచ్ టైం అయిపోయింది. ఇంకా ఇప్పుడు తినేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాం అని చూడటము. లాంగ్ డ్రైవ్ తీసొచ్చాం కదండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసాము కానీ చాలా ఆకలిపిస్తుంది. ఫస్ట్ మా దేవాన్స్ కొంచెం తినిపించేసి మా తర్వాత నేను తింటాను. సో మంచిగా భోజనం చేసేసి మేము నెక్స్ట్ రైడ్కి రెడీ అయిపోయాము ఫుల్ ఎనర్జీతో. ఫుడ్ పడితే హ్యాపీగా ఉంటుంది అనమాట మన బ్రెయిన్లో. సో ఎప్కాట్లో జరుగుతుంది అనమాట ఇలా ఇంటర్నేషనల్ ఫ్లవర్ గార్డెన్ ఫెస్టివల్ 2024. సో అన్ని చోట్ల ఇలా ఫ్లవర్స్తో అక్కడక్కడ చాలా బాగా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారండి. సో ఇలా అందమైన ప్లేస్ కనిపించగానే నాకు ఫోటో దిగాలనిపిస్తుంది ఫస్ట్. సో ఇప్పుడు నెక్స్ట్ రైడ్కి వెళ్తున్నామండి సోరీన్ అని చెప్పేసి, అది కూడా చాలా బాగుంటుంది అనమాట. ద ల్యాండ్ ఆఫ్ ఫీచరింగ్ సోరీన్. సో ఈ రైడ్కి వెళ్తున్నామండి మేము, చాలా బాగుంటుంది అది చెప్పాలండి. సోరీన్ అరౌండ్ ద వరల్డ్. సో మేము 45 మినిట్స్ నిలబడినామండి క్యూలో ఈ రైడ్ కోసమే అండి, సోరీన్ రైడ్ కోసం అనేసి. వీకెండ్ వస్తే చాలా రష్ ఉంటుందేమో అనుకున్నాము అని వీక్ డేస్ వచ్చాము. వీక్ డేస్లో కూడా చాలా రష్ ఉంది. సో ఏ రైడ్ ఎక్కినా కూడా 1 అవర్ ఇలా క్యూలో నిలబడడానికి వెయిట్ చేయడానికి సరిపోతా ఉంది. మా దేవా చూడండి నిలబడి టైర్డ్ అయిపోయాడు. ఆ రైడ్ ఎక్కే ఇది కూడా పోతుంది మాకు నిలబడి కదా. మా ఆయన చూడండి బాబు పాల్గొని వస్తున్నాయట మా దేవాంష్కి. ఇంకా బిక్కి ఉంచుడండి, ఇంకా అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ టర్న్ ఇచ్చుకోవాలి. సో వచ్చి కూర్చున్నామండి, ఏం కనిపించట్లేదు.
సోరీన్ అనే రైడ్ అయిపోయింది అనమాట. చాలా అద్భుతమైన రైడ్ కానీ నాకు ఏదో చాలా భయం అనిపించేసింది. చాలా ఫీలింగ్ ఎలా ఉందంటే రియల్ గా వెళ్ళిపోయి అనిపిస్తుంది ఆ ప్లేసెస్ అంతా. సో మొత్తం కంట్రీస్ అన్ని చూపించారు. సో మా వాళ్ళు అయితే బలైతే చేస్తారు. సో లీవింగ్ విత్ ద ల్యాండ్ అంటండి నెక్స్ట్ రైడ్ బోట్ రైడ్ అనమాట. సో దీని గురించి చాలా పెద్ద లైన్ ఉంది. మా దేవాంశ్ కి రైడ్ అంటే ఫుల్ ఎగ్జైట్ గా ఫీల్ అవుతున్నాడు. ఇటు వచ్చిన లైన్ లో నిలబడేసరికి ఇలా అయిపోతున్నాడు. ఇదిగోండి మేము ఎక్కాల్సిన బోట్ వచ్చింది. డోర్స్ ఓపెన్ అవుతాయి. వెయిట్ నానా కేర్ఫుల్. We're learning to produce food on desert sea coasts by developing and planting crops that thrive on salt water. Hey, real man, there's no plants on me. Sugar cane. Best ideas have been inspired by nature. What is it? What is it? సో ఇందాక బోట్ రైడ్ వెళ్ళాం కదండి, చాలా బాగుంది అనమాట అది. కానీ ఫిషెస్ కానీ వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి కదా, మనం పండిస్తున్నవన్నీ ఇక్కడ రెస్టారెంట్లో అంతా యూజ్ చేస్తారంట. సో రెయిన్ వచ్చింది కదండి మార్నింగ్, సో అందుకని అంత వేడిగా లేదనమాట. లేకపోతే అమ్మో ఇటు టైంలో చాలా చాలా బగబగ మండేది వేడి. సో చాలా బాగుంది, ఎండగా అనిపిస్తున్నా కూడా కొంచెం పర్లేదు, హ్యాపీగా ఉంది క్లైమేట్. ఇదిగోండి రెస్టారెంట్లోకి వచ్చామన్నమాట, ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకుందామనేసి వచ్చాము. మళ్ళీ క్యూనా, ఇక్కడ చాలా పెద్ద క్యూ ఉందండి. సో అన్ని చోట్ల రైడ్ కోసం క్యూ, ఇక్కడ రెస్టారెంట్ కోసం ఇక్కడ పెద్ద క్యూ. సో తప్పదు. నేనైనా బాగున్నాయా? గుడ్ అంటలే వాడికి. సో లైట్ స్నాక్ తినేసి మళ్ళీ నెక్స్ట్ రైడ్ ఎక్కుదాము. సో ఇది మార్నింగ్ 9 నుంచి నైట్ 9 దాకా అండి. సో ఇప్పుడు ఈవినింగ్ 4:30 అయింది. ఇందాక ఫ్రెంచ్ ఫ్రైస్ తినేసి మళ్ళీ రైడ్కి మళ్ళీ నెక్స్ట్ రైడ్కి వెళ్దాం అనుకుంటున్నాం. వెల్కమ్ ఫ్లవర్ గార్డెన్. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదండి అసలు. ఏదో క్యారెక్టర్స్ అండి, నాకు నేమ్స్ పెద్దగా గుర్తులేవు. మళ్ళీ ఫ్లవర్స్, ఫ్లవర్స్ ఎక్కడ వస్తుంటే నేను లాగిపోతున్నానండి, నాకు అంత ఇష్టం అనమాట. సో ఎప్కాట్లో మొత్తం ఫ్లవర్స్ని ఎక్కువ నేను క్యాప్చర్ చేసినట్టున్నాను, అంత బాగున్నాయి. నెక్స్ట్ రైడ్ పోతున్నాం అనమాట, గ్రాండ్ ఫిస్టా టూర్ బోట్ క్రూజ్ అనమాట ఇది. ఇప్పుడు దీనికి వెళ్తున్నాము. మెక్సికో అట్రాక్షన్స్ అండి ఇక్కడ. పదం పదం సో ఎప్కాట్లో 11 కంట్రీస్ రిప్రజెంట్ చేస్తారండి. సో అలా మేము ఇప్పుడు మెక్సికో కంట్రీలో ఉన్నాము. మళ్ళీ బోటు రండి, బోటు మళ్ళీ కూర్చున్నాము. మెక్సికోలో ఎలా ఉంటుందో అక్కడంతా బిల్డింగ్స్ కానీ అవన్నీ అదంతా రిప్రజెంట్ చేస్తున్నారు అనమాట. మనకేం పెద్దగా హిస్టరీ ఏం తెలియదు, ఏదో మనకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారంగా షేర్ చేసుకోవడమే. Thank you.
లైట్ టైర్డ్ అయిపోతున్నాము. ఇప్పుడు 5 o'clock అవుతుందండి టైం ఈవినింగ్. ఇప్పుడు నెక్స్ట్ రైడ్ కోసం వెళ్తున్నామండి. నెక్స్ట్ ఐ థింక్ ఫ్రోజన్ రైడ్ అనుకుంటా. పదండి వెళ్దాం. ఫ్రోజన్ ఎవర్ ఆఫ్టర్. సో ఇది ఇప్పుడు వెళ్తున్నాము. ఇక్కడ కూడా మంచిగా హ్యాపీగా పెద్ద క్యూ ఉంది. సో మా దేవాస్ నిలపడలేనంటే మా నాన్న ఎత్తుకున్నారు. చాలా బాగుందండి ఫ్రోజన్ రైడ్ కూడా. అబ్బా వాటర్ అని మీదకి పడతాయి, చాలా బాగా అనిపించింది. సో నెక్స్ట్ రైడ్ అనమాట. ఇంకా ఏ రైడ్ అశోక? గార్డెన్ ఆఫ్ ది గెలాక్సీ అంట. సో అది నీ వెళ్ళట్లేదులేండి, వీళ్ళు వెళ్తున్నారు. గార్డెన్ ఆఫ్ గెలాక్సీ ఇంకా టెస్ట్ ట్రాక్, ఈ 2 రైడ్స్ మా వాళ్ళు లేరు. ఇలా గార్డెన్ అంతా నేను మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను బయట అంతా. సో ఇక్కడ ఏదో షాప్ ఉంటే లోపలికి వచ్చాయనమాట. సో అన్ని టాయ్స్ ఉన్నాయండి, మిక్కీ మౌస్ టాయ్స్, ఇలా సాఫ్ట్ టాయ్స్ అన్ని ఉన్నాయి చూడండి. సో కాస్ట్ అయితే ఎక్కువే ఉంటుంది బయట కంటే ఇక్కడ, కానీ మంచి క్వాలిటీగా చాలా బాగున్నాయి చూడండి. ఇక్కడ చూడండి చిన్న చిన్నవి మిక్కీ మౌస్ ఇయర్ రింగ్స్ ఇవి చూడండి, $21.99 అంట ఇచ్చినవి. బటర్ఫ్లై ల్యాండింగ్ అండి ఇది, సో బటర్ఫ్లై హౌస్ అనమాట. స్పెండింగ్ టైమ్ ఇన్ నేచర్ ఈస్ ఎ గ్రేట్ వే టు రిలాక్స్ అని ఎంత మంచి మెసేజ్ రాశారు కదా, అది మాత్రం నిజమండి. వాటి పైన డిజైన్ చూడండి ఎంత బాగుందో, మంచి కలర్ కాంబినేషన్ బాగుంటుంది, ఎంత బాగుంది కదా డిజైన్. అబ్బో చాలానే ఉన్నాయండి, ఏమండి అక్కడక్కడ ఎగురుతున్నాయి. మనం వీళ్ళ క్రియేటివిటీకి మెచ్చుకోవాలండి, ఎంత కష్టం ఉంటుంది కదా దీంట్లో మెయింటైన్ చేయటం కానీ, ఇదంతా ఇంత మంచిగా బ్యూటిఫుల్గా మన కోసం చేయటం చాలా గ్రేట్. చూడండి ఎంత బాగుంది లైటింగ్స్తో. ఇప్పుడు నైట్ వ్యూ ఈవినింగ్ వచ్చినప్పుడు ఇవ్వాలి అనిపించింది కదా, ఇంకో రకంగా డైమండ్ బాల్ లాగా మెరుస్తుంది కదండి. సో ఇంకా పార్క్ క్లోజింగ్ టైం అండి ఇది, 9 o'clock అయిపోయింది, ఇంకా ఇంటికి స్టార్ట్ అవుతున్నాము. సో ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి, నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్, టేక్ కేర్.